దేవుని నామమున అందరికీ శుభములు. సామాన్య ఐదవ ఆదివారము. మొదటి పఠనము యోబు గ్రంథము 7వ అధ్యాయము. పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 6-7 వచనములు. మానవ జీవితము యుద్ధమున నిర్బంధముగా పోరాడుట వంటిది. కూలివాడు కూలికి పనిచేయుట వంటిది. బానిస నీడ కొరకు తపించుచు శ్రమ చేయుట వంటిది. పనివాడు జీతము కొరకు కాయా కష్టము చేయుట వంటిది. ఎట్టి ఆశయు లేకయే నేను నెలలు గడిపితిని, విచారముతో రాత్రులు వెళ్ళబుచ్చితిని. నేను పరుండినప్పుడు పగలెప్పుడు వచ్చునా అనుకొందును, తిరిగి పడక నుండి ఎప్పుడు లేచెదనా అనుకొందును. వేకువ దాకా నిద్ర పట్టక బాధపడుదును. నా రోజులు నీతగాని నాడికంటే వేగముగా పరిగెడుచున్నవి. అవి నాకెట్టి ఆశ మిగుల్పకుండానే వెడలిపోవుచున్నవి. ప్రభు, నా జీవితము శ్వాసవలే క్షణికమైనది. నా కన్ను ఇక మేలును చూడదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. భక్తి హృదయముల బాధలు తీర్చిన ప్రభువును స్తుతింపుడు. 2వ పఠనము పునీత చిన్నప్ప కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము. పరిశుద్ధ వచనములు 16వ వచనం నుండి 19వ వచనం వరకు మరియు 22-23 వచనములు. సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకును హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడితిని. కనుక సువార్తను బోధింపకున్నచు నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా ఎంతట నేనే చేసినచు నాకు ప్రతిఫలమును ఉండును. కాని ఇది నా విధి అని భావించినచు నాకు ఒక పని ఒప్పచెప్పబడినది అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికిని దాసుడను కాను. కాని ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనా రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 29వ వచనము నుండి 39వ వచనము వరకు. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సిమోను ఆంద్రేయుల ఇంటికి పోయెను. అప్పుడు సిమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభువు సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము విడిపోయెను. అంతట వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమిగూడిరి. అప్పుడు అనేక
వ్యాధులచే బాధపడుచున్న వారందరును యేసు స్వస్థపరచి పెక్కు దయ్యములను విడలగొట్టెను. తనను ఎరిగి ఉండుట వలన ఆయన దయ్యములను మాటలాడనీయలేదు. ఆయన వేకువ జావుమననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. సిమోను అతని సహచరులు ప్రభువును వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరు మిమ్ము వెదకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రామములకు పోవుదము రెండు, అచట కూడా నేను సువార్తను ప్రకటింపవలయును, అందుకొరకే నేను బయలుదేరి వచ్చితిని అని ఆయన వారితో చెప్పెను. ఆయన ప్రార్థనా మందిరములలో సువార్తను ప్రకటించుచు దయ్యములను వెడరగొచ్చుచు గలిలియ సీమందంతటా పర్యటించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.